ముద్దలాది సినిమాల్లో 5 భాషల్లో యాక్ట్ చేసినటువంటి అంజు గారు మనతో పాటుగా ఉన్నారు. తనతో ప్రత్యేకంగా మాట్లాడడానికే మనం హైదరాబాద్ నుంచి చెన్నై దాకా వచ్చాం. అంజు గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అండి నేను చాలా బాగున్నాను. సో 80స్లో వచ్చినటువంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్, ఒక క్యూట్ లిటిల్ చబ్బీ చబ్బీ గర్ల్ ఎవరైనా ఉన్నారు అంటే బేబీ అంజు కనిపించేవాళ్ళు కదా. అసలు ఆ జర్నీ ఏంటి, 1.5 ఇయర్కే బేబీ చైల్డ్ ఆర్టిస్ట్ అంజు ఎలా వచ్చింది సినిమా ఇండస్ట్రీలోకి? నా డాడీయోడ సిస్టర్, యంగర్ సిస్టర్, వాళ్ళు యాక్ట్రెస్గా అప్పుడు చేసేవారు. వాళ్ళు ఒక ఫిల్మ్ చేశారు ఆరిలింది అరుదువరై, తమిళ్ మూవీ విత్ రజనీ సిస్టర్గా. సో అది 100th day ఫంక్షన్ టైం వి ఆల్ వెంట్ ఫ్యామిలీగా. మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్ళారు. అప్పుడే మా డైరెక్టర్ చూసి, మహేంద్రన్ సార్ చూసి, నాకు ఇలాంటి ఒక పిల్లలు కావాలి నా ఫిలింకు. బట్ మై మదర్ అండ్ ఫాదర్ వాజ్ నాట్ రెడీ టు సెండ్ మీ ఫర్ ద షూట్ అండ్ ఆల్. దెన్ హీ సెడ్ వన్ ఫిలిం లెటర్ డూ అలా చెప్పి. సో లైక్ దట్ మై జర్నీ స్టార్టెడ్. మై ఫస్ట్ మూవీ వాస్ ఉదిరి పూకల్, తమిళ్లో. అశ్విని గారు చేశారు. అశ్విని కన్నడ, షీస్ ఫ్రమ్ కన్నడ. అశ్విని గారు, విజయన్, కొన్ని యాక్టర్స్ ఉన్నారు. అప్పుడంతా సీనియర్స్, వాళ్ళందరూ మిమ్మల్ని కావాలని సినిమాలోకి తీసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు వద్దన్నారు పేరెంట్స్? దే సెడ్ నో, అసలు మా అంజు యాక్ట్ చేయడానికి లేదు. నాను చాలా చిన్న బేబీ అప్పుడు, 1.5 ఇయర్ మాటలు కూడా తెలియదు కదా. తెలియదు. సో ఆ మూవీలో నాకు యాక్టింగ్ అంత పెద్ద ఏమీ లేదు. నే డైరెక్టర్ చెప్పారు, లెటర్ డూ వాట్ ఎవర్ ఐ విల్ టేక్, దిస్ ఇస్ హర్ మూవీ, సో లెటర్ టేక్ ఎవ్రీథింగ్, ఐ మీన్ డూ ఎవ్రీథింగ్, వీల్ టేక్ దట్ షార్ట్స్. సో అలాగే నేను న్యాచురల్గా చేశాను అన్నీ. సో దే క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్, దే మేడ్ అ ఫిల్మ్. ఇంట్లో ఎంత న్యాచురల్ గా ఉంటారో అక్కడ కూడా అది యాక్టింగ్ కాదు, యాక్టింగ్ కాదు. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. ఎన్ని సినిమాలు చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా? చాలా చేశాను. ఒక 100 మూవీస్, 150 మూవీస్ చేశాను. హీరోయిన్ గా చాలా మలయాళంలో చేశాను, తమిళ్ కొంచెం, తెలుగు కొంచెమే చేశాను, చాలా తక్కువే చేశాను. కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే ఆ టైంలోనే బేబీ శాలిని, బేబీ శ్యామిలి, ఆ తర్వాత బేబీ మీనా, ఇలాంటి వాళ్ళు అందరూ కనిపించేవాళ్ళు కదా, ఉండేవాళ్ళు కదా. సో ఎలా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు మాకు ఈ రోల్కి ఈ అమ్మాయి అయితే సరిపోతుంది అనేది? అది డైరెక్టర్స్నే, వాళ్ళు మైండ్లో ఈ క్యారెక్టర్స్కి అంజు ఆ క్యారెక్టర్నే పెట్టుకుని చేశారు. మీనాకు సెపరేట్ క్యారెక్టర్స్, శాలినికి సెపరేట్. సో లైక్ వీ డెంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్లా లేదు అప్పుడు. సో నాకు డేట్స్ లేదని టైంలో వాళ్ళు చేశారు మూవీస్. అండ్ మీనా, నేను అందరూ స్కూల్ ఫ్రెండ్సే. బట్ షీఈస్ 2 ఇయర్స్ సీనియర్ టు మీ. ఓకే. బట్ సేమ్ స్కూల్, విద్యోదయ. ఇట్స్ వెరీ నియర్ బై, హియర్ ఓన్లీ, చెన్నై. వి ఆల్ స్టడీడ్ సేమ్ స్కూల్. ఓకే. ఆ టైంలో మరి స్కూల్లో చదవడము, క్లాసెస్లో అన్ని మార్క్స్ తెచ్చుకోవడం, ఎట్ ది సేమ్ టైం సినిమాలో యాక్ట్ చేయడం ఎలా ఉండేది? యా, బట్ మై టీచర్స్ ఆల్ వెరీ కోఆపరేటివ్. వాళ్ళు చెప్పారు మా అమ్మతో, లెటర్ స్టడీ, దెన్ లెటర్ డూ అవర్ వర్క్ ఆల్సో, విల్ సపోర్ట్ హర్. నేను చాలా, వాట్ టు సే, లైక్ ఐఎమ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఓకే. సో దట్ టైమ్ ఐ వాస్ లైక్, వీ డోంట్ వాంట్ హర్ టు స్టాప్ అండ్ ఆల్, చదువుని కంటిన్యూ చేయమని చెప్పారు. దెన్ ఐ వాస్ స్టడీ యాజ్ వెల్ అస్ యాక్టింగ్, బోత్ వాస్ డూయింగ్. ఎంతవరకు చదువుకున్నారు? ప్లస్ 2 అయింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయాను. సో దట్స్ ఎ గుడ్ థింగ్ కదా, అక్కడ మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది వచ్చింది. సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, చదువుకోవచ్చు, అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా కుదిరింది? నా టీచర్సే. సో లైక్ ఏ, నాకు చాలా లెసన్స్ మిస్ అయిపోతే వాళ్ళు నాకు ఇస్తారు. మై ఫ్రెండ్స్ వెరీ లైక్ దేవర్ ఆల్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ దట్ టైమ్. తెలుగులో ఎన్ని చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఒక 20 ఫిలిమ్స్ చేశాను, 20-25 ఫిలిమ్స్ చేశాను. ప్యాంపరింగ్ బాగా చేసేవాళ్ళు, తమిళ్ తెలుగు ఆల్ ప్యాంపరింగ్ చాలా ఉంది. కమలాసన్ సార్ ఇప్పుడు కొంచెం ఇయర్స్ బ్యాక్ హీ వాస్ టెల్లింగ్ మీ లైక్, అయ్యో
వెన్నవర్ వి వాంట్ టు నాకు తొందరగా ఇంటికి వెళ్ళామంటే ఇవిళ్ళకి వంద చాక్లెట్స్ చాలా ఇస్తే దెన్ షీ విల్ యాక్ట్ ప్రాపర్లీ, అదర్వైజ్ షీ వాంట్ యాక్ట్. సో వెన్ఎవర్ దే వాంట్స్ టు లీవ్, వెన్ఎవర్ దే వాంట్స్ టు ఫినిష్ ద షూట్ ప్రాపర్లీ, ఐ మీన్ లైక్ ఎర్లీ, రీటేక్ లేకుండా దే గివ్ మీ చాక్లెట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో తమిళ్లో కమల్ హాసన్ గారితో చేశారు, రజనీకాంత్ గారితో చేశారు, చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. తెలుగులో తెలుగు శోభన్ బాబు సార్ అండ్ చిరంజీవి సార్, మోహన్ బాబు సార్, రాజశేఖర్ సార్. రాజశేఖర్ గారితో కొంచెం పెద్ద అయ్యాక దట్ ఈస్ ఇన్ శేషులో చేశారు. అప్పటికి అంటే శేషు కూడా చేసి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతోంది కదా. అవును, మీరు ఇంత బేబీగా ఉన్నప్పుడు ఆ తర్వాత శేషులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు ఇప్పటికి ఈ 3 ఫేజెస్ చూస్తే ఎలా అనిపిస్తుంది? బేబీగా నాకు అంత పెద్ద ఒక స్ట్రెయిన్ ఏమీ లేదు. లైక్ ఐఎమ్ నాట్ లైక్ కెమెరా ఫియర్ అలాంటివి ఏమీ లేదు. నేను ఐఎమ్ అ వెరీ గుడ్ ఒబీడియంట్ చైల్డ్ ఆర్టిస్ట్ దట్ టైమ్. సో లైక్ వెన్ వాట్ ఎవర్ డైరెక్టర్ సేస్ ఐ విల్ డూ ఇట్, సో నో ప్రాబ్లమ్ ఇన్ దట్. అండ్ ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ నాకు చాలా తెలుగు మూవీస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఐ వాంటెడ్ టు డూ మోర్ తెలుగు మూవీస్. ఈవెన్ నౌ ఆల్సో వెన్ ఐ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను, నాకు తెలుగు లాంగ్వేజ్, తెలుగు మూవీస్ అంటే చాలా ఇష్టం. బికాస్ ద రిస్పెక్ట్ నాకు ఆ టైంలో శేషు టైంలలో ఆల్ ద ప్రొడక్షన్ పీపుల్ దే యూస్ టు గివ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ది ఆర్టిస్ట్. సో అది నాకు బాగా నచ్చింది. సో ఐ యూస్ టు సే నాకు తెలుగు మూవీస్ అంటే ఐ వాంట్ టు డూ మోర్ తెలుగు మూవీస్, బట్ నాకు అంత ఆపర్చునిటీ డిన్ గెట్ ఇట్. ఎందుకని? మేబీ ఐ డెంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ సంథింగ్. సో మేబీ ఐ లేటర్ ఇఫ్ ఐ గెట్ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఐ విల్ డూ ఇట్ డెఫినెట్లీ. మీరు తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ ఇన్ని భాషలు చేసిన తర్వాత తెలుగులో కాంటాక్ట్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి? నేను ఒక 10 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను. మా అమ్మ ఆఫ్టర్ మై మదర్స్ డెత్, సో నా బిడ్డని చూసుకోవడానికి టైం లేదు నాతో. సో ఐ స్టాప్డ్ యాక్టింగ్, దెన్ ఐ వాస్ లుకింగ్ ఆఫ్టర్ మై సన్. సో దట్ 10 ఇయర్స్ ఐ టుక్ అ బ్రేక్. దట్ బ్రేక్ ఐ లాస్ట్ కాంటాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నౌ ఐఎమ్ లైక్ గెటింగ్ ఇన్ టు వెరీ నౌ పాస్ట్ 3 ఇయర్స్ ఐఎమ్ జస్ట్ యాక్టింగ్ నౌ. సో లైక్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు దట్ what to say, like all the contacts and everything, and I'm doing Tamil and Malayalam ippudu. So OTT web series la cinemalu chestunnaru? Ah, serial lo chestanu ippudu. Sun TV idu Singapenne, then Kalanya TV Gauri, then Malayalam Surya TV ki Constable Manju, then I'm doing one Tamil movie with Yogi Babu sir. Ah, okay. So I'm like quite busy. I'm just waiting for the opportunity to do Telugu movies. Exactly. అప్పుడు మీరు చిరంజీవి గారితో, మోహన్ బాబు గారితో కలిసి వాళ్ళిద్ది మల్టీ స్టారర్ మూవీ ఆ టైంలో వచ్చిన మూవీ ఎలా ఉండేది? వాళ్ళిద్దరితో యాక్టింగ్ కావచ్చు లేకుంటే వాళ్ళిద్దరు మిమ్మల్ని ఎలా చూసుకునేవాళ్ళు? I don't remember that. బిల్లారంగా. Yes, బిల్లారంగా. నాకు అంత గుర్తులేదు అప్పుడు, బట్ ఐ రిమెంబర్ లైక్ శోభా బాబు సార్ సమ్ సీన్స్ అండ్ ఆల్ ఐ రిమెంబర్ విత్ శ్రీదేవి మ్యామ్. లిటిల్ ఫ్రాగ్మెంట్స్ ఐ రిమెంబర్. అంత పెద్దగా లేదు. ఐ వాస్ ఓన్లీ 5 ఇయర్స్ ఆర్ సంథింగ్ దట్ టైం. అప్పుడు అమ్మవాళ్ళు ఉండేవాళ్ళ? ఎవరు ఉండేవాళ్ళు మీతో? ఎవరు వచ్చేది? మా గ్రాండ్ మదర్, నాన్నోడ మా ఫాదరోడ మదర్, నానమ్మ. ఓన్లీ షీ కమ్స్ విత్ మీ. నానమ్మ ఎప్పుడు నా నానమ్మ అనే. అమ్మ నాన్న రాలేదు? రాలేదు, ఎప్పుడు రాలేదు. మా నాన్న అప్పుడప్పుడు వస్తారు, బట్ మదర్ నో, నానమ్మ అనే. అది ఎందుకు రాలేదు అంటే మీకు వాళ్ళకి నచ్చలేదనా? ఆయన నో నో, ఐ హావ్ 2 యంగర్ బ్రదర్స్, సో వాళ్ళని కూడా చూసుకోవాలి ఇంట్లో. సో మై మదర్ యూస్ టు ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడైనా నాకు చూడాలని అనిపిస్తే, బికాస్ ఐ యూస్ టు బీ లైక్ అవుట్డోర్స్ ఎవ్రీ టైమ్, సో వెన్ ఎవర్ ఐ మిస్ మై మదర్ దెన్ షీ విల్ కమ్ 1 or 2 డేస్, దట్స్ ఇట్.
సో అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు నానమ్మే ఉండేవాళ్ళు మీతో పాటుగా. సో అంజు కంప్లీట్ నేమ్ ఏంటి? అంజుమన్. అంజుమన్, ఓ లైక్ ముస్లిం. యా, మై డాడ్ ఇస్ ఎ ముస్లిం, అప్ప అమ్మ హిందూ. సో లైక్ మా అమ్మ ఫ్యామిలీతో నన్ను పార్వతిని లైక్ దే యూస్ టు కాల్ మీ, నాన్న ఫ్యామిలీతో అంజు అంజుమన్ స్కూల్ అన్ని అంజు అంజు ఉంది. సో పార్వతి అనేది ఎందుకు పెట్టుకున్నారు? నన్ను జాతకం నేమ్ అని పార్వతి. సో లైక్ మా అమ్మ ఇంట్లో అన్ని నన్ను పారు పార్వతి అని పిలుస్తారు. సో బేసికల్లీ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు ఇక్కడేనా? యా, మై మదర్ తంజావూర్, మై ఫాదర్ లైక్ దే గాట్ సెటిల్డ్ ఇన్ తిరునల్వేలి అండ్ బట్ బేసిక్లీ మా ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఎవ్రీబడి దే ఆర్ ఆల్ ఫ్రమ్ టర్కిష్ దట్ లైనేజ్ దట్ దేర్. సో టర్కీ నుంచి వచ్చారు కాబట్టి ఆ కలర్ అది కంటిన్యూ అవుతుంది ఇంకా ఫెయిర్నెస్ అనేది అంతేనా? మేబీ ఐ డోంట్ నో బట్ మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ వెరీ కలర్ ఫెయిర్. యూజువల్గా చూడగానే మనకి నార్త్ ఇండియన్స్, మన దగ్గర ఉన్నటువంటి సౌత్ ఇండియన్ మూవీస్లో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ని ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళకి ఫెయిర్ కాంప్లెక్షన్ ఉంటుంది అనేది అప్పుడు ఉండింది, ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా. అంజుని చూడగానే సడన్గా అలాగే నార్త్ ఇండియనా అనిపిస్తారు, కానీ ఇప్పుడు మీరు చెప్పింది టర్కిష్ లింక్ ఉంది కదా దాంతో ఓకే అయ్యి ఉంటుంది. నేను బోర్న్ అండ్ బాటప్ అన్ని చెన్నై. చెన్నైలోనే? చెన్నైలోనే. మరి ఫాదర్ ఏమన్నారు మీరు సినిమాల్లోకి వస్తూ ఉంటే? మై ఫాదర్ హీస్ లైక్ మై ఫాదర్ సిస్టర్ అంత ఆర్థోడాక్స్ గా అలాగలేదు. మై మదర్స్ ఫ్యామిలీ ఆల్సో నో ప్రాబ్లం లైక్.